కాకినాడ మెయిన్ రోడ్ లో కారు భీభత్సం సృష్టించింది। నగరంలోని గోల్డ్ మార్కెట్ సెంటర్ వద్ద కారు అతివేగంగా ప్రజలపై దూసుకుని రావడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి। స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। క్షతగాత్రులలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు। స్థానికులు కారు డ్రైవర్ను పట్టుకొని పోలీసులకు అప్పగించారు। ఈ ఘటనలో పలు కార్లు స్కూటర్లు ధ్వంసమయ్యాయి। ఈ సందర్భంగా ప్రత్యక్ష సాక్షులు మీడియాతో మాట్లాడుతూ సంఘటన వివరాలను తెలియజేశారు। చాలా భయభ్రాంతులకు గురైనట్లు వారు చెప్పారు। బొల్లన్ని డ్యామేజ్ అయిపోయి ఆడు తాగేసి గంజాయి తోట ఉన్నాడు। ఏంట్రా బాబు అన్నాడు वनर चूस इतना పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది। ఆడోల్ పరిస్థితి చాలా తీవ్రంగా ఉంది। ఆడవన్న అయితే చాలా విచిత్రమైన మనిషిలా ఉన్నాడు। చాలా అతి దారుణంగా చాలా ఫాస్ట్ గా వచ్చాడు। మరి పరిస్థితి ఎలా ఉందో మాకు ఇదో చాలా గాయాలైన వాళ్ళకి చిన్న పాపకు కూడా చెయ్యి కాలు ఇరిగిపోయినట్టు ఉంది। పెద్దావిడికి అయితే ముఖం మొత్తం డ్యామేజ్ అయిపోయింది। ఇదిగో ఇద్దరు కొల్లలు మీరు చూశారు కదా మీరు వాళ్ళిద్దరు పరిస్థితి ఇది ఎలా ఉంది। మొత్తం హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ ముగ్గురు తీసుకెళ్లారు। ఇద్దరు అక్కడ ఉన్నారు వాళ్ళని కూడా తీసుకెళ్ళాలి। మరి మీ మీడియా ద్వారా వాళ్ళకి న్యాయం చేయాలి వాళ్ళకి। మీరు ట్రాఫిక్ అతను డోర్ తీసుకొని ఆయన బయటకు దిగిపోతుంది పుల్లు తాగేసి ఉన్నాడు। కొట్టడానికి కూడా స్కోప్ లేదు ఆడికి। ముసలాడే అంత వయసులో ఉన్నవాడు ఏం కాదు। 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి ఆడు తాగేసి మా వాండర్ చూసుకుంటాడు అలాగెలాగనంటే అప్పుడు ఏంటంటే కాలు కట్టుకొని ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు మేము తీసుకెళ్ళి 1 టన్లో పెట్టాం। పెట్టి వచ్చేటప్పటికి 3 టన్ అని తెలిసింది। 3 టన్ పోలీసు వాళ్ళు కూడా వచ్చారు। మొత్తం ఆరుగురు ఇక్కడ ఇద్దరు మనం పంపించింది ఇద్దరు తర్వాత వాళ్ళు సొంతంగా వెళ్ళింది ఇద్దరు ఆరుగురు మొత్తం ఆరుగురికి ఇద్దరు అయితే మాత్రం చాలా ప్యాన్ కండంలో ఉన్నారు।